फॉर मोर अपडेट्स फॉलो मी ऑन इंस्टाग्राम एंड फेसबुक। हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल, इट्स मी विजय व्लॉग्स। ఈ రోజైతే మేము బ్లాగ్ చేయడానికి మెదక్ చర్చ్ వెళ్తున్నాము. సో నాతో పాటు మా ఫ్రెండ్ హర్ష ఉన్నాడు, ఫస్ట్ టైం వస్తుంది నాతోటి. హాయ్, సో ఇప్పుడైతే ఇక్కడ ఇది మనం ఏమంటారు జీడిమెట్లలో ఉన్నాము. జీడిమెట్ల నుంచి ఇప్పుడే క్రాస్ అయిపోయినాము. ఇక్కడ అయి బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మెదక్ చర్చ్ వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. చాలా లేట్ అయింది, మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. పూరీలు మస్తు పెద్ద ఉన్నాయి. పూరి చూడండి ఒకసారి ఎంత పెద్ద ఉందో. అండి ఇక్కడ దోశ. సరే, ఇక్కడైతే టిఫిన్ చేసేసినాం. దుండిగల్ నుంచి స్టార్ట్ అయినాం. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్కి వచ్చినాము. మనకు స్ట్రేట్ వెళ్ళాలి, నుంచి మెదక్ వెళ్ళాలంటే స్ట్రేట్ వెళ్ళాలి. 64 కిలోమీటర్ చూపిస్తుంది ఇక్కడ. 64 కిలోమీటర్స్ ఇక్కడ లాస్ట్ టైం మనము ఇక్కడ ఆగినాం, నర్సాపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నప్పుడు మన ఫస్ట్ టోల్ గేట్ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్. సో ఇక్కడ హైవే లాగేసి అయితే సోడా తాగుతున్నాం. చర్చ్ ఎక్కడన్నా? చర్చ్ స్ట్రేట్ ఒకటే రోడ్డా? ఎంత దూరం? 1 కిలోమీటరా? థ్యాంక్ యూ. మెదక్ అయితే వచ్చేసినాము, ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాక మిగతా అది చర్చ్ అంతా చూపిస్తాను. చర్చ్కి వచ్చినాం కానీ మాకు ఈ పార్కింగ్ కష్టాలు అయితే తప్పలేదు. ఫుల్ అంటే నీడ కష్టాలు, నీడ దొరకట్లేదు. మళ్ళీ కార్లు పెట్టినాం అనుకో ఎండకి, మళ్ళీ ఎక్కేసరికి వేడి ఉంటుంది ఫుల్గా. సో ఇక్కడ చెట్టు కింద పెడదామని చూస్తున్నాము, ప్లేస్ అయితే దొరకలేదు. మొత్తానికి అయితే మెదక్ చర్చ్ వచ్చేసినాము. బ్యాక్ సైడ్ ఉంది, ఎండ కూడా ఫుల్ ఉంది, ఎండ అయితే చంపుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో చర్చ్. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా, ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది కార్లో రావడానికి. అంటే మధ్యలో అక్కడక్కడ ఆవుకుంటూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 1 అవుతుంది, సండే రోజు ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాము ఎట్లుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒకసారి చూసుకున్న క్రౌడ్ చూడండి, ఎంత ఫుల్ క్రౌడ్ ఉంది. సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. చర్చ్ అయితే సూపర్ ఉంది, బాగుంది. ఇక్కడ కొన్ని ఫోటో షూట్స్ కూడా అవుతున్నాయి. షూస్ ఇక్కడ పెట్టేస్తున్నాను. షూస్ వచ్చేసి డబ్బులు అక్క ఫ్రీగానేనా? ఇద్దరి 10 రూపీసా? వచ్చినాక అన్నా? ఓకే ఓకే. ఎంత నెంబర్? ఎంత? 30ఆ? ఓకే ఓకే. సో ఇద్దరు కలిపి 10 రూపీస్ తీసుకున్నారు చెప్పులు పెట్టాలి. సో లోపలికి అయితే వచ్చేసిన ఫోటోగ్రాఫ్ మాట్లాడాలని ఉంది, అయినా కొంచెం లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను, తీస్తాను లోపలికి వెళ్ళి. ఇది లోపల చర్చ్ అయితే ఇట్లా ఉంది. లోపల లోపల వెళ్ళడానికైతే అల్లు లేదంట. సో దూరం నుంచి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు చర్చ్ ఎలా ఉందనేసి. సో ఇది ఫైనల్ వ్యూ అయితే చర్చ్ వచ్చేసి. ఇప్పుడే క్రౌడ్ తగ్గింది కొంచెం, ఇంతసేపు చాలా క్రౌడ్ ఉండే లోపల. ఇంకా మిగతా బయట నుంచి ఎలా ఉందో చూపిస్తాను. ప్రస్తుతానికి లోపల అవుతుంది. ఇది వచ్చేసి చర్చ్ బయట. సో ఎంట్రన్స్ వచ్చినాక ఇక్కడ ఉంది చర్చ్. లోపలికి పోయి వచ్చినాం కదా, మళ్ళీ బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎంత ఒకసారి రౌండ్ వేసి చూపిస్తే ఎట్లుందో చర్చ్ చూపిస్తాను బయట నుంచి. వస్తావా బాబు? ఒక రౌండ్ వేసి చూపిద్దామని వచ్చిన. ఎండ్ అయితే మామూలు లేదు చూడండి ఒకసారి బయట. ఇది కింద ఇంతసేపు షూస్ లేకుండా నడుచుండేది, అంతా మొత్తం కాళ్ళని కాలిపోయినాయి. సో ఇక్కడ చూడండి బయట
తెలుసా పైన డోర్స్ ఉన్నాయి, పైనకి వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ ఆ డోర్స్ ఉంది కదా, ఇక్కడ పైన డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్లు బంద్ చేసిండ్రు, ఇప్పుడే బంద్ చేసిండ్రు, ఇంతకుముందే బంద్ చేసిండ్రు. పైన మొత్తం గార్డెన్ కూడా ఉంది కూర్చోడానికి, మొత్తం అంతా చాలామంది వచ్చి ఫుడ్ తీసుకొని వచ్చి తినేసి రిలాక్స్ అవుతున్నారు. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 6 వరకు ఉంటుందంట, ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందంట, మార్నింగ్ 5 to 6. అటు నుంచి వచ్చినాక ఇదంతా బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ చర్చ్ అన్నట్టు, మొత్తం బ్యాక్ సైడ్లో. సో అది ఫ్రంట్, ఇటు సైడ్ బ్యాక్ సైడ్. ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి ఈ చర్చికి సంబంధించి అనుకుంటా. ఇదంతా బ్యాక్ సైడ్. ఓ ఇదంతా బ్యాక్ సైడ్. అది నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఇటు వైపు వెళ్తే మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోతాం మనము ఈ రూట్లో. మళ్ళీ ఇటు కూడా గార్డెన్ ఉంది, ఫుల్గా గార్డెన్ ఉంది. ఇటు సైడ్ కూడా కూర్చుంటారు, చాలామంది కూర్చుంటున్నారు ఇక్కడ కూడా, ఎవరో కూర్చొని ఉండరు. ఓ ఇది ఇంకో సైడ్ చర్చ్కి, ఇది వచ్చేసి రైట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి, ఇది రైట్ సైడ్ ఇదంతా. సో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి వచ్చేసి రైట్ సైడ్కి వచ్చినాం మనం. ఇదంతా గార్డెన్ ఏరియా, అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో చర్చ్ చూసిన అయితే అయిపోయింది, ఇప్పుడే కార్ అయితే స్టార్ట్ చేసినాం. మాకు మన సికింద్రాబాద్ రైతుఫెల్ బస్ స్టాప్ నుంచి 90 kilometers చూపించింది ఇక్కడికి. ఇది హోటల్ చంద్రభవన్ హోటల్కి వచ్చినాము ఇక్కడ. ఇదైతే ఎగ్జాక్ట్ మెదక్ బస్ స్టాండ్ ఆపోజిటే ఉంది. మేమైతే జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసినాం ఇక్కడ. ఫైనల్గా చంద్రభవన్ హోటల్లో అయితే లంచ్ చేసేసినాం, జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉండే, కాకపోతే ప్యూర్ వెజ్, మేము నాన్ వెజ్ ఇట్లా తిందామని వెళ్తే అక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అన్నారు. సో తినేసినాం, మళ్ళీ హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ మీ విజయ్ కుమార్ తల్లూరి సైనింగ్ ఆఫ్.